మెదక్ జిల్లా మండల కేంద్రమైన నర్సాపూర్ రాజీవ్ గాంధీ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం కొల్చారం మండల టిపిసిసి సెక్రటరీ సోమన్న గారి లక్ష్మి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బస్టాండ్ ఆవరణలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టిపిసిసి సెక్రటరీ సోమన్న గారి లక్ష్మి రవీందర్ రెడ్డిని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్, టిపిసిసి సోమన్న గారి లక్ష్మి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాజీవ్ గాంధీ సేవలు మరువలేమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, రెడ్డిపల్లి ఆంజనేయులు, రాజిరెడ్డి, కొల్చారం మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, నాగరాజు పంతులు, యూత్ అధ్యక్షులు దుర్గేష్, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కొల్చారం మండలంలో కొల్చారంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన లక్ష్మకు ఈరోజు కొల్చారం మండలం నుంచి మనము స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు పిసిసిలో కార్యదర్శి పదవి రావడం, ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకోవడం ఎంతో సంతోషంగా జరిగింది. ఈనాడు మనము ఎందుకంటే గత సార్థిగా ఉన్నటువంటి ఒక మన నియోజకవర్గానికి లక్ష్మ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మనం నడుస్తామని గట్టిగా అందరూ కృషితోని, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ సరైనటువంటి నాయకులు లేక ఇందరూ మనకు ఎవరుంటారో అదే ఆలోచన వచ్చేవి. ఈరోజు మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూసి వ్యక్తిగా ఎవరు పనిచేస్తారు, ఎవరి వలన పని అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన లక్ష్మమ్మ రవీంద్ర రెడ్డి గారికి ఈరోజు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరింత ముందుకెళ్లాలని, రాబోయే రోజుల్లో మీ నాయకత్వం మరింత బలపడి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు చేసే అవకాశం మీరు ఇవ్వాల్సిందే కోరుచున్నాను. వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి సాంకేతిక రంగంలో రాజీవ్ గాంధీ గారు ఎంత అభివృద్ధి చేసిండ్రు అనేది చాలామందికి తెలుసు. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామన్నా, ల్యాప్టాప్లు వాడుతున్నామన్నా, మరి ఇది మన రైల్వే కంప్యూటర్లో రైల్వే రిజర్వేషన్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే వచ్చినాయి. అంతేకాకుండా మరి స్థానిక సంస్థలు బలోపేతం కావడానికి మరి 73-74 మరి రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కూడా ఆయన ద్వారానే జరిగింది. మరి ఓటు హక్కు 21 సంవత్సరాల ఉన్న ఓటు హక్కు వయస్సును 18 సంవత్సరాలకు కుదించి మరి అందరికీ ఓటు వేసి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే భాగ్యం కల్పించడం కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలో జరిగింది. మరి అతి పిన్న వయస్కుడిగా ప్రధానమంత్రిగా ఆయన సేవలు ఎంతో అందించారు దేశానికి. మరి పుట్టుక అనేది మామూలుగానే అందరికీ ఉండొచ్చు, కానీ చావడం అనేది ఒక చావు మాత్రం మహాత్ముల చావు చాలా వేరుగా ఉంటుంది అనడానికి నిదర్శనం ఆయన. మరి ఈ దేశ ప్రజల కొరకు మరి ఆయన తన ప్రాణాలను అర్పించడం జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ప్రాణాలు కోల్పోయినప్పుడు మరి నాకు ప్రాణహాని జరుగుతుందేమో అని భయపడకుండా ఈ ప్రజల కొరకు ప్రాణత్యాగానికైనా సిద్ధమని మరి ప్రధాన పదవి చేపట్టి మన ప్రజల కొరకు ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఆయన ఎప్పుడు రాజకీయాలలో ఆయన ఎప్పుడు కూడా అందరికీ ఆదర్శ ప్రయాణీయులు అని చెప్తూ మరి టిపిసిసిలో నాకు కార్యదర్శి పదవి ఇచ్చినందుకు గాను మరి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మరి అదేవిధంగా పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి డిసిసి తిరుపతి రెడ్డి గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ గారికి, మరి సిజే శ్రీనివాస్ గారికి, జనరల్ సెక్రటరీ సిజే శ్రీనివాస్ గారికి, మరి నియోజకవర్గంలోని నాయకులందరికీ, మన మండల్లో ఉన్న నాయకులందరికీ, మండల అధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.